Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఇదే రాష్ట్రంలో మిగతా రాజకీయ పక్షాలు దీన్ని తప్పు పెట్టినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. దీన్ని ఏమంటారు? ఇందువలన వాళ్ళు తప్పు పడుతున్నారు. ఎవరు చేశారంటారు? ఏ రాజకీయ పక్షాలు? ఒకవైపు టీడీపీ కానీ లేదంటే ఒకవైపు జనసేన కానీ ఇతర పక్షాలు వాలంటరీ వ్యవస్థ మీద ఆక్షేపణలు ఆరోపణలు చేస్తున్నాయి. పవన్ కళ్యాణ్ గారా, ఈ వ్యవస్థ మీద అవగాహన లేదు, దానికోసం మనం అంత పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి పని లేదు. సరే, కొన్ని రాజకీయ పార్టీలకు విమర్శే బ్రతుకుగా, విమర్శే ఊపిరిగా, విమర్శే ధ్యేయంగా పెట్టుకున్నారు. ఇలాంటప్పుడు విమర్శలు ఎట్టండి? ఇలాంటప్పుడు అందరం కలిసి మనం ఈ మన తాలూకా సమాజాన్ని, మన తాలూకా జాతిని, మన భారతదేశాన్ని, మన రాష్ట్రాన్ని, మన ప్రజానీకాన్ని ప్రాణాలను కాపాడుకోవాల్సిన పరిస్థితుల్లో కూడా మనం ఈనాడు దీని మీద విమర్శలు చేసుకుంటున్నామంటే అది వాళ్ళ విజ్ఞతకే విడిచిపెడతాం. ఇబ్బందులు ప్రజలు గమనిస్తున్నారు. ఎంత అన్టైర్డ్ ఎఫర్ట్స్ పెడుతున్నారో దీన్ని అరికట్టడానికి ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా మన రాష్ట్రం ప్రశంసనీయమైనటువంటి పాత్ర నిర్వహిస్తుంది, కీలకమైనటువంటి పాత్ర నిర్వహిస్తుంది. ఇవాళ మొత్తం ఇంటింటికి వాళ్ళకి రేషన్, వాళ్ళకి సరిపడా రేషన్ని, అలాగే రేపు 4వ తేదీ నాడు 4,000 రూపాయలు ఇంటింటికి తీసుకెళ్లి అప్పచెప్పే ఈ వాలంటరీ వ్యవస్థ ద్వారా పంపించే కార్యక్రమాన్ని కానీ ఇంత పెద్ద ఎత్తున ఎప్పుడు కూడా ఈ కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టి మాకు ఎలాంటి అసంతృప్తి లేదు, మేము జీవన విధానం ఇది ఎక్కడ కూడా మాకు ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి ఏవీ లేవు అని చెప్పి ఈనాడు స్వచ్ఛందంగా వాళ్ళ సంతృప్తిని ప్రకటిస్తున్నారు. అయితే మేము వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నటువంటిది, దయచేసి ఇంటిలోనే ఉండండి, మన పిల్లలని, మన కుటుంబాన్ని మనం పరిరక్షించుకుందాం, రక్షించుకుందాం, తద్వారా గ్రామాలని, సమాజాన్ని, ఈ దేశాన్ని మనం కాపాడుకుందాం. ఇది మన సంస్కృతే. మనం ఏనాడైతే మన సంస్కృతిని వీడి పక్కకెళ్ళామో అప్పటి నుంచే మనకి ఈ వైరస్లన్నీ సోకుతున్నాయి. నిజంగా భారతీయ సంస్కృతిని మనం పూర్తిగా మనం ఆకలింపు చేసుకొని కానీ ఉండగలిగితే మన దేశం ఛాయల్లోనికే ఇలాంటి కరోనాలు కానీ వైరస్లు కానీ వచ్చే పరిస్థితి లేదు. కానీ మనం ఈనాడు మన తాలూకా అసలు ఉనికిని వదిలి మనం దారి తప్పి పక్కకు వెళుతున్నాం. మనం దాని పర్యవసానాలే ఈ వైరస్ డిసీజెస్ అన్నీ కూడా ఎంటవుతున్నాయి. దయచేసి మనం అందరం కూడా ఆలోచన చేయాల్సినటువంటిది. ఇవాళ రాజకీయ పార్టీలు ఉంటే రేపు మనం ఎన్నికల్లో పొట్లాడుకుందాం. మళ్ళీ మన జెండా, మన ఎజెండా, మన విమర్శలు మనకు ఉంటే, కానీ ఇవాళ ఇది పరిస్థితి కాదు, ఇది విమర్శించుకునే పరిస్థితి కాదు. అందరం కూడా ఈ సమాజాన్ని రక్షించుకొని, భారతదేశాన్ని రక్షించుకొని, రాష్ట్రాన్ని రక్షించుకొని ఈనాడు ఒక ప్రభుత్వం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి మనందరం అండదండలు ప్రకటించాలి. అంతే తప్ప దేశంలో మనం ఏ స్టేటస్లో ఉన్నాడు మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే కరోనా నివారణలో మనం తీసుకున్నటువంటి చర్యలు ఎలా ఉన్నాయి, దాని ఫలితం ఎట్లా మనకి? మన చర్యలు అయితే ఇంతవరకు పాజిటివ్ రిపోర్ట్స్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి. దీని మీద గట్టిగానే ఎఫర్ట్స్ పెడుతున్నాం. పాజిటివ్ కేసులు కూడా చాలామందికి 14 డేస్ తర్వాత క్యూర్ అయ్యి బయటకు వచ్చినటువంటి సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. ఈరోజు క్వారంటైన్ ఐసోలేషన్ సెంటర్స్ కానీ, హాస్పిటల్స్ కానీ లేదు, వీటన్నిటిని కూడా జిల్లాకు ఈ కరోనా హాస్పిటల్స్ అని చెప్పి డిక్లేర్ చేసి దాంట్లో వైద్యులని, సిబ్బందిని ఉన్నదానికంటే 3x, 4x స్టాఫ్ని పెంచి అర్ధరాత్రి పూట, అపరాత్రి, ఏ రాత్రి అయినా, ఏ టైంలోనైనా ఎవరు వెళ్ళినా వాళ్ళని తీసుకొని ఈనాడు ట్రీట్మెంట్ ఇస్తున్నటువంటి పరిస్థితి బ్రహ్మాండమైనటువంటి పరిస్థితిలో ఉంది. ఎందుకంటే స్వయంగా మా జిల్లాలోనే చూస్తున్నాం, శ్రీకాకుళం జిల్లాలోని ఈరోజు కలెక్టర్ గారు కానీ, ఎస్పీ గారు కానీ, అలాగే వైద్య సిబ్బంది కానీ, వాలంటరీ వ్యవస్థ కానీ, సెక్రటరియట్ స్టాఫ్ కానీ, మున్సిపాలిటీ శానిటేషన్ సిబ్బంది కానీ అందరూ కూడా అన్ని వర్గాలు కూడా రాత్రనిక పగలనక శ్రమిస్తున్నారు. వాళ్ళని అభినందించండి. కనీసం మనం వాళ్ళని ఏం మనం ఇచ్చేసి వాళ్ళు ఇచ్చేయకపోయినా కనీసం వాళ్ళని అభినందించండి పనిచేసే వాళ్ళకి. ఈ పరిస్థితుల్లో కూడా మనం రాజకీయ విమర్శలు చేసుకోవడం అది మంచి పద్ధతి కాదు. సమాజం మనల్ని క్షమించదు. మనం ఈరోజు భారతదేశంలోనే మంచి స్టేటస్ పొజిషన్లో ఉన్నాం, 1 ప్లేస్లో అరికట్టగలిగే స్థితిలో మనం ఉన్నాం. దీన్ని ఇంకా గట్టిగా పెట్టాలన్నటువంటి ఆలోచనతో, కట్టడి చేయాలనే ఆలోచనతో ఉన్నాను.
ఒక్క మాటతో చెప్పాలంటే మన చీఫ్ మినిస్టర్ గారు ఇట్స్ డిక్లేర్డ్ వార్ ఆన్ కరోనా బై హిస్ వారియర్స్ మీన్స్ వాలంటీర్స్. ఒక్క మాటతో చెప్పాలంటే ఆయన జగన్ తాలూకా వారియర్స్ వాళ్ళు, ముఖ్యమంత్రి తాలూకా యుద్ధ వీరులు వాళ్ళు. నిజంగా ఆ పిల్లలు క్షేత్రస్థాయిలో చేస్తున్నటువంటిది చూస్తే మనకే భయం వేస్తుంది. వీళ్ళు ఇంత తెగించి సేవలు అందిస్తున్నారు, వీళ్ళకి ఏమిచ్చి రుణం తీర్చుకుంటాం మనం? అది ఆలోచించాలి ప్రతి ఒక్కరు కూడా. ఇవాళ అంత చిన్నపిల్లలు ఇంటింటికి పోయి నాకేమో వైరస్ వస్తుందేమో, నాకేమో ఈ కోవిడ్ ఏమైనా సరే వస్తుందేమో అని చెప్పే ఆలోచన లేకుండా ప్రాణాలకు తెగించి పోరాడుతున్నటువంటి వాళ్ళకి, వాళ్ళ త్యాగాలకు మనం అభినందించాలి. అభినందించలేనటువంటి మనసున్న విమర్శకులకి, వారికి వారి విద్యతకు, వాళ్ళ సంస్కారానికి ఒక నమస్కారం తప్ప ఇంకంతకంటే మనం చేయగలిసింది ఏం లేదు. కాబట్టి ఖచ్చితంగా ఎవరు విమర్శించినా అది పక్కన పెట్టి మన బాధ్యత ఈనాడు మనకుంది. మనం ఈనాడు జనక్షయం కాకుండా రక్షించుకోవాల్సినటువంటి అవసరం మనకుంది. అందుకే ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నట్టు ఆయన, నేను చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తాను, ఆయన ముఖ్యమంత్రి కంటే రదర్ దాని చీఫ్ మినిస్టర్ ఈజ్ ఎ హ్యూమనిస్ట్ అని, ఆయన మానవతావాది. కాబట్టి ఈరోజు రాత్రనక పగలనక అంటైడ్ ఎఫర్ట్స్తో దీన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. వారు చేస్తున్న ప్రయత్నానికి మనందరం కూడా ముక్త కంఠంతో మనం దీన్ని కరోనాని అరికట్టే ప్రయత్నంలో మనందరం కూడా ముందుకు వెళ్దాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈనాడు వారు చేస్తున్నటువంటి ప్రయత్నాలకి అన్ని స్థాయిల్లోనూ అన్ని వర్గాల ప్రజానీకం వారికి సంపూర్ణమైనటువంటి మనం ఈనాడు సహాయ సహకారాలు అందించాలి. నేను శాసనసభాపతిగా అప్పీల్ చేస్తున్నాను, ప్రభుత్వానికి ఈ పరిస్థితుల్లోనే మనందరం కూడా అండదండలుగా ఉందాం, కలిసి పోరాడదాం, కలిసి విజయం సాధిద్దాం కరోనా మీద. ఇది మన ప్రతిజ్ఞగా మనందరం తీసుకోవాలి. ఖచ్చితంగా దీన్ని ప్రతిజ్ఞగా మనం చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే ఈనాడు మనం చేస్తున్నటువంటి ఈ కరోనా కట్టడి విషయంలో ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి అన్ని కార్యక్రమాలకి మనం మద్దతిస్తూ ఆయన చేస్తున్నటువంటి అద్భుతమైనటువంటి ఈ ప్రయత్నాల్లో మనం ఖచ్చితంగా విజయం సాధిస్తామనే సంపూర్ణమైనటువంటి నమ్మకం మాకుంది. ఆయనకు అన్ని విధాలుగా కూడా ఆర్థికంగా కూడా ఈనాడు ప్రభుత్వాన్ని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో మనందరం కూడా బృహత్కరమైనటువంటి బాధ్యతగా తీసుకోవాలి. ఈ వ్యవస్థ ద్వారా ఏదైతే మనం దీన్ని ఈ కరోనాని కట్టడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఆ చిన్నారి పిల్లలకు భగవంతుడు నిండు ఆయుష్ ఇవ్వాలని, సంపూర్ణమైన ఆరోగ్యం ఇవ్వాలని, యశస్సు ఇవ్వాలని ఆ సూర్యనారాయణ స్వామికి మనస్ఫూర్తిగా నేను ప్రార్థిస్తూ సెలవు.